వెల్కమ్ టు వన్య అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ టూ మీలో ఎవరైతే పార్ట్ టూ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ చూడండి ఈ టోటల్ రిగ్నోమెట్రీకి సంబంధించి మొత్తం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకునే మొత్తం పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వాటి మీద డిపెండ్ అయ్యే మనం సాల్వ్ చేస్తాం కాబట్టి వన్ అండ్ టూ ఖచ్చితంగా చూడండి ఓకేనా పార్ట్ వన్లో మనం ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ అలానే వాటి గ్రాఫ్స్ నేర్చుకున్నాం సైన్ తీటా అంటే ఏంటి కాస్ తీటా అంటే ఏంటి వాటికి సంబంధించిన ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం సో ఈ పార్ట్లో ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఏంటి అలానే సైన్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ యొక్క సైన్ ఏంటో మనం డిస్కస్ చేసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఓకేనా అండి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీలో అందరికీ తెలిసిందే కన్ఫ్యూజ్ అవరు గుర్తుండేది ఏంటండి సైన్స్ స్క్వైర్ థిటా ప్లస్ కాస్ స్క్వైర్ థీటా ఈక్వల్స్ టు వన్ ఇదే ఫార్ములాని యూస్ చేసుకొని దీని నుంచి నేను మీకు ఇంకొక ఫోర్ ఫార్ములాస్ చెప్తాను ఈ ఫైవ్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మనం చాలా ప్రాబ్లమ్స్ ఈ ఫైవ్ ఫార్ములాస్ యూస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు ఓకేనా అండి సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు వన్ అనే ఈ ఫార్ములాని మనం ఒకసారి సైన్స్ స్క్వేర్ తీటాతో డివైడ్ చేద్దాం ఒకసారి కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేద్దాం సో ఇవి మీరు నేర్చుకోవాల్సిన పని లేదు మీరు ఫార్ములా గుర్తుంచుకుంటే చాలు కానీ ఒకసారి ప్రొసీజర్ కూడా తెలుసుకుంటే బెటర్ కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఫస్ట్ సైన్స్ స్క్వైర్ థీటాతో డివైడ్ చేద్దాం సో సైన్స్ స్క్వైర్ థీటా డివైడెడ్ బై సైన్ స్క్వైర్ థీటా ప్లస్ కాస్ స్క్వైర్ థీటా డివైడెడ్ బై సైన్ స్క్వైర్ థీటా ఈక్వల్స్ టు వన్ డివైడెడ్ బై సైన్ స్క్వైర్ థీటా ఫస్ట్ మనం ఈ ఫార్ములా మొత్తంని మనం సైన్స్ స్క్వేర్ థిటాతో డివైడ్ చేసాం సో సైన్స్ స్క్వేర్ తీటా సైన్స్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది వన్ ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ తీటా అదే టాన్ థీటా అంటే సైన్ తీటా బై కాస్ థీటా ఇవన్నీ మనం పార్ట్ వన్లో డిస్కస్ చేసుకున్నాం సో కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే కాట్ స్క్వేర్ థీటా అవుతుంది వన్ బై సైన్ స్క్వేర్ తీటా అంటే ఏమవుతుందండి కొస్కెండ్ స్క్వేర్ తీటా అవుతుంది సైన్కి ఇన్వర్స్ కొస్కెండ్ అలానే కొసికెండ్కి ఇన్వర్స్ సైన్ కాబట్టి వన్ బై సైన్ స్క్వేర్ తీటా అంటే కొస్కెండ్ స్క్వేర్ తీటా సో ఫస్ట్ ఐడెంటిటీ అలానే సెకండ్ అది కూడా వచ్చేసింది నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దాం దీన్ని మనం కాస్ స్క్వేర్ థీటాతో కూడా డివైడ్ చేసి చూద్దామన్నాను కదా చూడండి సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు వన్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా సో సైన్ స్క్వేర్ సైన్ తీటా బై కాస్ థీటా ఏమవుతుంది ట్యాన్ తీటా అవుతుంది కాబట్టి సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీట కాస్ స్క్వేర్ తీట క్యాన్సిల్ అయిపోతుంది వన్ ఈక్వల్స్ టు వన్ బై కాస్ స్క్వేర్ తీట వన్ బై కాస్ తీట అంటే సీకెండ్ తీట అవుతుంది ఎందుకంటే కాస్కి ఇన్వర్స్ సీకెండ్ రివర్స్లో సీకెండ్కి ఇన్వర్స్ కాస్ అవుతుంది సో వన్ బై కాస్ స్క్వేర్ తీట అంటే సీకెండ్ స్క్వేర్ తీట స్టార్ ఓకే వచ్చేసినాయి కదా ఈ త్రీ ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ది యూజ్ చేసుకొని ఈ రెండింటినీ ఎలా అయితే మనం డిరైవ్ చేసుకున్నామో ఈ ఫార్ములా నుంచి ఇంకొకటి అలానే థర్డ్ దాని నుంచి ఇంకొకటి చెప్తాను ఈ ఫైవే గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఉంటే ఆ మోడల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు మీకు ఆ ఫార్ములాస్ కూడా చెప్తాను మెయిన్ మేజర్ అంటే ఎయిటీ పర్సెంట్ అయితే మనకి వీటితోనే కంప్లీట్ అయిపోతుంది సో ఫస్ట్ సైన్ స్క్వైర్ థిటా ప్లస్ కాస్ స్క్వైర్ థీటా ఈక్వల్స్ టు వన్ సెకండ్ కాట్ స్క్వైర్ థిటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు కొసికెన్ స్క్వైర్ థీటా ట్యాన్ స్క్వైర్ థిటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు సీకెన్ స్క్వైర్ థిటా ఓకేనా నెక్స్ట్ ఈ కార్ట్ స్క్వైర్ థీటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు కొసి కొసికెన్ స్క్వైర్ థిటా దీని నుంచి మనం ఇంకొక ఫార్ములా చూద్దాం సో ఈ కార్డ్ స్క్వేర్ తీటాని ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొచ్చుకున్నాం అనుకోండి కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కార్డ్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు వన్ అవుతుంది సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి కొసికెన్ థీటా ప్లస్ కార్డ్ తీటా ఇంటూ కొసికెండ్ థీటా మైనస్ కాటా ఈక్వల్స్ టు వన్ ఇది ఫోర్త్ది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే నెక్స్ట్ ఈ థర్డ్ దాని నుంచి సేమ్ ఇంకొకటి ట్యాన్ స్క్వేర్ థిటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ థిటా అని ఉంది కదండి ఈ ట్యాన్ స్క్వేర్ని ఈక్వల్ టు ఇటువైపు తీసుకొచ్చినట్లయితే సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు వన్ సో ఇది కూడా సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి రాసుకుందాం సో సీకెండ్ కెండ్ ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెండ్ కెండ్ మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్స్ టు వన్ ఇది ఫిఫ్త్ ఐడెంటిటీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓకేనా సైన్స్ స్క్వేర్ థిటా ప్లస్ కా స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు వన్ గుర్తుపెట్టుకుంటాం ఇక్కడ కార్ట్ స్క్వేర్ తీటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు కోసికెన్ స్క్వేర్ తీటా అవుతుంది కోసికెన్ స్క్వేర్ తీటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు కార్డ్ స్క్వేర్ తీటా అవ్వదు ఫార్ములాస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు కార్డ్ స్క్వేర్ తీటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు కోసికెన్ స్క్వేర్ తీటా అవుతుంది కానీ కొసికెండ్ స్క్వేర్ తీటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు కార్డ్ స్క్వేర్ తీటా అవ్వదు సో ఫార్ములాస్ని కరెక్ట్ ఆర్డర్లోనే మీరు గుర్తుపెట్టుకోవాలి అలానే ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ తీటా అవుతుంది మీరు ఎగ్జామ్ హడావుడ్లో సీకెండ్ స్క్వేర్ తీటా ప్లస్ వన్ ఈక్వల్స్ టు ట్యాన్ స్క్వేర్ తీటా అని ఫార్ములా రాసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేస్తామో ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఫార్ములా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మీరు కొసికెన్ తిటా ప్లస్ కార్డ్ తిటా చేసిన కార్డ్ తిటా ప్లస్ కొసికెన్ తిటా చేసినా ఈ వాల్యూ ఏం మారదు కానీ ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేసే దగ్గర మారిద్ది మీరు కొసికెన్ తిటా మైనస్ కార్డ్ తిటా బదులు కార్డ్ తీటా మైనస్ కొసికెన్ తీటా చేసినట్లయితే ఈ వాల్యూ మారిపోతుంది కాబట్టి కొసికెండ్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ కొకండ్ తీటా మైనస్ కాట్ తీటా గుర్తుపెట్టుకోండి ఇవి అటు ఇటు మారకూడదు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈ ఫైవ్ ఐడెంటిటీస్ ఓకే నెక్స్ట్ సైన్ సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ వీటి సైన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం పార్ట్ వన్లో సైన్ తీట అంటే సైన్ జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఈ వాల్యూస్ మాత్రమే నేర్చుకున్నాం సైన్కి కాస్కి ట్యాన్కి కాట్కి సీకెండ్కి కుస్కెండ్కి ఈ సిక్స్కి మనం నేర్చుకున్న వాల్యూస్ అంతవరకే నేర్చుకున్నాం అంతకన్నా మనకి ఎక్కువ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వాటి సైన్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా ఎలా అవుతుందో చూద్దాం ఓకేనా సో ఇది మనకి టెన్త్ క్లాస్లో మనం నేర్చుకున్నదేనండి ఇది ఓకేనా ఇక్కడ జీరో డిగ్రీస్ ఉంటుంది నైంటీ డిగ్రీస్ ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అలానే టూ సెవెంటీ డిగ్రీస్ సో అన్నింటి మధ్య నైంటీ నైంటీ డిగ్రీస్ డిఫరెన్స్తో యాడ్ అవుతూ వస్తుందండి జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ టూ సెవెంటీ ప్లస్ నైంటీ అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది మళ్ళీ త్రీ సిక్స్టీ ప్లస్ నైంటీ ఇక్కడ వస్తుంది ఆ వచ్చిన దానికి మళ్ళీ నైంటీ యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది సో ఇదంతా ఇలా సర్కులర్గా రొటేట్ అవుతూ ఉంటుందండి ఫస్ట్ జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఇంతకన్నా మీకు ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు అది మల్టిప్లై చేసుకుంటూ మనం అది ఎక్కడుందో తెలుసుకోవటమే ఓకే దీంట్లో ఫస్ట్ ఇది అవుతుంది సెకండ్ ఇది అవుతుంది థర్డ్ ఇది అవుతుంది ఫోర్త్ ఇది అవుతుంది ఫోర్త్ క్వార్డరెంట్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ క్వాడ్రెంట్లో ఏవి పాజిటివ్గా ఉంటాయి ఏవి నెగిటివ్గా ఉంటాయి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయండి సైన్ కాసు ట్యాన్ కాటు సీకెంట్ కొసికెంట్ అన్నీ సిక్స్ ఐడెంటిటీస్ కూడా సిక్స్ ఫంక్షన్స్ కూడా పాజిటివ్వే ఉంటాయి ఫస్ట్ క్వార్డరేంట్లో సెకండ్ క్వార్డరెంట్లో సైన్ అలానే కొస్కెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి మిగతా ఫోర్ నెగిటివ్ వాల్యూసే ఉంటాయి థర్డ్ క్వార్డర్ టాన్ అండ్ కాట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్గా ఉంటాయి మిగతావన్నీ నెగిటివ్గా ఉంటాయి ఫోర్త్ క్వార్డర్ ఇంట్లో కాస్ అండ్ సీకెంట్ ఇవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి మిగతా ఫోర్ నెగిటివ్గా ఉంటాయి సో వీటికి మనం చిన్నప్పుడు కూడా ఒక ట్రిక్ గుర్తుపెట్టుకుంటాం కదా ఆల్ సిల్వర్ టీ కప్స్ అని సో ఫస్ట్ క్వార్డరెంట్లో ఏ ఆల్ అని సెకండ్ క్వార్డరెంట్లో ఎస్ కాబట్టి సైన్ కొసికెంటు థర్డ్ క్వార్డరెంట్లో టీ కప్స్లో టీ కాబట్టి ట్యాన్ కాటు ఫోర్త్ క్వార్డరెంట్లో కాసు సీకెంటు ఇది మనం చిన్నప్పుడు పెట్టుకునే గుర్తు ఇప్పుడు ఈ గుర్తులు పెట్టుకోవటం ద్వారా నేర్చుకునేలా మీరు నేర్చుకోవద్దు స థర్డ్ క్వార్డరెంట్ అనగానే అక్కడ ట్యాన్ కాటునే పాజిటివ్గా ఉంటాయి ఫస్ట్ క్వార్డరెంట్ అంటే అన్ని పాజిటివ్గా ఉంటాయి ఫోర్త్ అంటే కాసు సీకెంటే పాజిటివ్గా ఉంటాయి మీరు ఫోర్త్ క్వార్డరెంట్లో ట్యాన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది నెగిటివ్లో వస్తుంది సో ఇవి మీకు బాగా నోటెడ్గా నేర్చుకోండి మీరు ఒక షార్ట్ కట్స్ ఇలా చిన్నప్పుడు నేర్చుకున్నట్టు ఆల్ సిల్వర్ టీ కప్స్ మీద ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వద్దు పర్ఫెక్ట్గా నేర్చుకోండి నెక్స్ట్ క్వార్డరెంట్స్ నేర్చుకున్నాం లో ఏవి ఫస్ట్ క్వార్డెన్స్లో పాజిటివ్ పాజిటివ్గా ఉంటాయి సెకండ్లో థర్డ్లో ఫోర్త్లో ఏవి పాజిటివ్గా ఉంటాయో నేర్చుకుందాం నెక్స్ట్ ఈ నైంటీ టు వన్ ఎయిటీ ఉంది చూడండి నైన్ సారీ నైంటీ టు సెవెంటీ సో ఈ యాక్సిస్ మీద మాత్రమే మనకి వాల్యూస్ చేంజ్ అవుతాయి సైన్ నైంటీ ప్లస్ తిటా ఫైండ్ అవుట్ చేయమంటే అది కాస్ట్ తీటా అవుతుంది టాన్ నైంటీ ప్లస్ థీటా అంటే కాట్ తీటా అవుతుంది కొసికెండ్ నైంటీ ప్లస్ థీటా అంటే సీకెండ్ థీటా అవుతుంది అలానే టూ సెవెంటీ కూడా సైన్ టూ సెవెంటీ ప్లస్ థీటా అంటే కాస్ తీటా టాన్ టూ సెవెంటీ ప్లస్ థీటా అంటే కాట్ తీటా కొసికెండ్ టూ సెవెంటీ ప్లస్ థీటా అంటే సీకెండ్ తీటా నైంటీ అండ్ టూ సెవెంటీ వీటికి మాత్రమే చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అవుతుందండి సైన్ కాస్గా చేంజ్ అవుతుంది సైన్ థీటా కాస్ తీట అవుతుంది అలానే కాస్ తీట సైన్ తీట అవుతుంది టాన్ తీట కాట్ తీట అవుతుంది అలానే కాట్ తీట టాన్ తీట అవుతుంది అలానే కొసికెండ్ తీట సీకెండ్ తీట అవుతుంది సీకెండ్ తీట కొసికెండ్ తీట అవుతుంది నెక్స్ట్ ఉన్న యాంగిల్స్ ఏవైతే జీరో అండ్ వన్ ఎయిటీ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఏమీ చేంజ్ అవ్వండి సైన్ నైంటీ ప్లస్ తీటా సైన్ తీటాగా సారీ సైన్ వన్ ఎయిటీ ప్లస్ తిటా సైన్ తీటాగానే ఉంటుంది కాస్ వన్ ఎయిటీ ప్లస్ తిటా కాస్ తీటాగానే ఉంటుంది సో ఈ వన్ ఎయిటీ అండ్ జీరోస్లో సైన్ కాస్ ట్యాన్ కాట్ సీకెంట్ క్వశ్చకంట్ ఈ ఆరు కూడా ఏమీ చేంజ్ అవ్వవు చేంజ్ అయ్యేది ఎప్పుడు అంటే నైంటీ ప్లస్ అలానే టూ సెవెంటీ ప్లస్ ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే సైన్ కాస్గా చేంజ్ అవుతుంది అలానే కాస్ సైన్గా చేంజ్ అవుతుంది అంటే సైన్ నైంటీ ప్లస్ తీటా అయితే సైన్ నైంటీ ప్లస్ తీటా ఉంటే మనకి కాస్ తీటా అవుతుంది అలానే కాస్ నైంటీ ప్లస్ తీటా ఉన్నట్లయితే అది సైన్ తీటా అవుతుంది సైన్ కాస్గా కా సైన్గా రివర్స్లో అలానే ట్యాన్ కూడా కాట్గా చేంజ్ అవుతుంది అలానే కాట్ అయితే ట్యాన్గా చేంజ్ అవుతుంది కొసికెండ్ సీకెంట్ అవుతుంది సీకెండ్ కొసికెంట్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు సైన్ నేర్చుకునేటప్పుడు ట్రిగ్నోమెటరీ ఫంక్షన్స్ యొక్క సైన్ని మనం నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్వర్స్లు వేరు ఈ చేంజ్ అయ్యేవి వేరు ఓకేనా సైన్కి ఇన్వర్స్ మనకి కొసికెంట్ కానీ సైన్ నైంటీ ప్లస్ తిటా కాస్ తిటాగా చేంజ్ అవుతుంది కాస్ కొసికెంట్కి ఇన్వర్స్ సైన్ కానీ కొసికెంట్ అనేది సీకెంట్కి సీకెంట్గా మారుతుంది కొసికెంట్ నైంటీ ప్లస్ తిటా అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఇన్వర్స్ని అప్లై చెయ్యొద్దు సైన్ నైంటీ ప్లస్ తీటా కొసికెండ్ తీటా అవుతుందేమో కాస్ నైంటీ ప్లస్ తీటా సీకెండ్ తీటా అవుతుంది ఇన్వర్స్ అవుతాయి కదా అనుకోవద్దు ఆ ఇన్వర్స్ వేరు మనం పార్ట్ వన్లో డిస్కస్ చేసుకున్నది ఆ ఇన్వర్స్ అనేది ఆ ఫార్ములాస్ వరకే అప్లై అవుతుంది ఈ సైన్ని క్యాలిక్యులేట్ చేసే దగ్గర సైన్ కాస్గా గా కాట్గా క్వశ్చిక గా చేంజ్ అవుతుంది ఈ సైన్ అనేది మనం ఈ కోఆర్డినెంట్ అనేది నేర్చుకోవటం ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఇస్తారు ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ ఎవరైతే క్లియర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే అవి సాల్వ్ చేయగలుగుతారు ఓకేనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చిన్నప్పుడు మనం స్కూల్లో నేర్చుకున్నదే ఇప్పుడు కూడా నేర్చుకోండి పర్ఫెక్ట్గా నేర్చుకోండి మీరు ఇలా రాసుకొని కోఆర్డినెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయకూడదు అవి మీకు ఫార్ములాస్ లాగా మైండ్లో గుర్తుండిపోవాలి అలా ప్రాక్టీస్ చేయండి ఈ టాపిక్ కంప్లీట్ అయ్యేలోపు మీరు కంప్లీట్ కూడా కాదు మనం హాఫ్ డిస్కస్ చేసుకునే లోపే మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి ఓకేనా అండి వీటిని యూజ్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారో ఎగ్జామ్స్లో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టెన్ వన్ థర్టీ ఫైవ్ టెన్ వన్ థర్టీ ఫైవ్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారండి మనం ట్యాన్ అయినా సైన్ అయినా కాస్ అయినా క్వశ్చిక సీకెండ్ దేనికైనా మనం ఏం వాల్యూస్ నేర్చుకున్నాం జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఇంతవరకే నేర్చుకున్నాం ఇక్కడ మనకి ట్యాన్ వన్ థర్టీ ఫైవ్ అని ఇచ్చారు సో దీన్ని మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నాం కదండి సైన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా దర్ నైంటీ ప్లస్ ఆర్ టూ సెవెంటీ ప్లస్ లేదా నైంటీ మైనస్ ఆర్ టూ సెవెంటీ మైనస్ అలానే వన్ ఎయిటీ ప్లస్ ఆర్ వన్ ఎయిటీ మైనస్ లేదా త్రీ సిక్స్టీ ప్లస్ ఆర్ త్రీ సిక్స్టీ మైనస్ వీటిలోకి వచ్చేలా మార్చుకోండి మీరు దేంట్లోకైనా మార్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో మీరు నైంటీ టూ సెవెంటీస్ ఈ రెండింటినైనా తీసుకోవచ్చు త్రీ సిక్స్టీ వన్ ఎయిటీ అయినా తీసుకోవచ్చు మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది సో ఇప్పుడు ఈ ట్యాన్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ని మనం ఎలా రాసుకోవచ్చండి ట్యాన్ నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్గా రాసుకోవచ్చు కదా ఓకేనా సో నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే అంతా వన్ థర్టీ ఫైవ్ టెన్ వన్ థర్టీ ఫైవ్ని నేను టెన్ నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్గా రాసుకున్నాను నేనేం చెప్పానండి టెన్ నైంటీ ప్లస్ తీటా అనేది ఎలా చేంజ్ అవుతుందని చెప్పాను టెన్ నైంటీ ప్లస్ తీటా అనేది మీకు కాట్ తీటాగా చేంజ్ అవుతుంది అని చెప్పాను కాబట్టి టెన్ నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఇది తీటా అయినట్లయితే టెన్ నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఏమవుతుందండి కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఓకేనా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చాక సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఈ వన్ థర్టీ ఫైవ్ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ జీరో నైంటీ వన్ ఎయిటీ అలానే త్రీ సిక్స్టీ సో వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది ఏ క్వార్డరేంట్లో ఉంటుందండి సెకండ్ క్వార్డరేంట్లో ఉంటుంది సెకండ్ క్వార్డరేంట్లో ఇక్కడ ఆల్ అయితే ఇక్కడ సైన్ అలానే కుసికెంటు ఇవి రెండు మాత్రమే పాజిటివ్ కార్ట్ అనేది పాజిటివా కాదు నెగిటివ్ కాబట్టి మైనస్ కార్ట్ ఫార్టీ ఫైవ్ కార్ట్ ఫార్టీ ఫైవ్ వాల్యూ ఎంతండి వన్ అంటే మైనస్ వన్ ఓకేనా ఈ స్టెప్ వరకు మనం చేస్తాం టెన్ నైంటీ ప్లస్ తిటా అంటే కార్ట్ తీటా అవుతుంది కాబట్టి కార్ట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది ఏం చేస్తారంటే ట్యాన్కి చూస్తారు సెకండ్ క్వార్డెంట్లో ట్యాన్ పాజిటివా నెగిటివా కాదు ట్యాన్కి కాదు చూడాల్సింది మనం నైంటీ ప్లస్ తిటా ఆర్ వన్ ఎయిటీ ప్లస్ తీటా ఆర్ టూ సెవెంటీ ప్లస్ తిటా త్రీ సిక్స్టీ ప్లస్ తిటా లేదా మైనస్ సబ్స్ట్రాక్ట్ చేసిన నైంటీ మైనస్ తిటా వన్ ఎయిటీ మైనస్ తీటా టూ సెవెంటీ మైనస్ తిటా త్రీ సిక్స్టీ మైనస్ తిటా మీరు యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా అది కన్వర్ట్ అయ్యాక దానికి వాల్యూ చేంజ్ అయ్యాక ట్యాన్ అనేది కాట్ గాను లేదా చేంజ్ అవ్వకుండా కన్సిడర్ చేసినా కూడా మీరు మారిన తరువాత మనకి ఏదైతే వస్తుందో దానిని ఆ కాడ్రెంట్లో పాజిటివా నెగిటివా అని చూసుకోవాలి ట్యాన్ని కాదు ఓకేనా ట్యాన్ నైంటీ ప్లస్ థీటా అంటే కాట్ థీటా అవుతుంది కాట్ ఈ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెకండ్ క్వార్డరెంట్లో ఉంటుంది సెకండ్ క్వార్డరెంట్లో కాట్ పాజిటివా నెగిటివా నెగిటివ్ ఎందుకంటే సెకండ్ క్వార్డరెంట్లో ఓన్లీ సైన్ అండ్ క్వశ్చిక మాత్రమే పాజిటివ్ కాబట్టి సో ట్యాన్ వన్ థర్టీ ఫైవ్ వాల్యూ ఎంతండి మైనస్ వన్ ఓకే నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ కాదు వన్ ఎయిటీ మైనస్ థీటాగా కూడా రాసుకోవచ్చు కదా అంటే ట్యాన్ వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఫైవ్ వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ థర్టీ ఫైవ్ సో టెన్ వన్ థర్టీ ఫైవ్ని టెన్ వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఫైవ్గా రాసుకుంటే సో టెన్ వన్ ఎయిటీ మైనస్ థీటా అంటే టెన్ థీటానే ఏమి చేంజ్ అవ్వదని చెప్పాను కదా వన్ ఎయిటీకి అలానే త్రీ సిక్స్టీకి టెన్ వన్ ఎయిటీ మైనస్ థీటా ఏమవుతుంది టెన్ థీటానే అవుతుంది సో వన్ ఎయిటీ మైనస్ థీటా ప్లేస్లో ఫార్టీ ఫైవ్ ఉన్నట్లు సో టెన్ వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఫైవ్ ఏమవుతుంది ట్యాన్ ఫార్టీ ఫైవే అవుతుంది సో చేంజ్ అయ్యాక కూడా మనకి ట్యాన్నే వచ్చింది సో ఈ వన్ థర్టీ ఫైవ్ ఆర్ వన్ ఎయిటీ మైనస్ థీటా వన్ ఎయిటీలో నుంచి ఫార్టీ ఫైవ్ సబ్స్ట్రాక్ట్ చేసినా మీకు ఈ సెకండ్ క్వార్డరెంట్లోనే ఉంటుంది అంటే వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ మనకి సెకండ్ క్వార్డరెంట్లో ఉంటుంది సెకండ్ క్వార్డరెంట్లో ట్యాన్ పాజిటివా నెగిటివా అండి నెగిటివ్ సెకండ్ క్వార్డరెంట్లో ఓన్లీ సైన్ అండ్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ కాబట్టి ట్యాన్కి మనం నెగిటివ్ ఫం నెగిటివ్ సైన్ ఇవ్వాలి టెన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ ఎంత వన్ సో నెగిటివ్ మైనస్ మైనస్ వన్ సో మీరు నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ చేసిన వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఫైవ్ చేసిన వాల్యూ అనేది ఒకటే వస్తుంది ఓకేనా మనం ఓన్లీ నైంటీ అలానే టూ సెవెంటీని మాత్రమే తీసుకోవాలా ఆర్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీని మాత్రమే తీసుకోవాలని రూలేం లేదు మీరు ఏదైనా తీసుకోండి ఎలా అయినా సాల్వ్ చేయండి ఆన్సర్ సేమ్ వస్తుంది ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ టూ ట్వంటీ ఫైవ్ సైన్ టూ ట్వంటీ ఫైవ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ అంతవరకే తెలుసు కాబట్టి మనం సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా ఆ కాన్సెప్టే యూజ్ చేస్తాం సైన్ టూ ట్వంటీ ఫైవ్ని మనం ఎలా రాసుకోవచ్చు టూ సెవెంటీ మైనస్ ఫార్టీ ఫైవ్గా రాసుకోవచ్చు కదా సైన్ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ని మనం సైన్ టూ సెవెంటీ మైనస్ ఫార్టీ ఫైవ్గా రాసుకోవచ్చు టూ సెవెంటీలోంచి ఫార్టీ ఫైవ్ సబ్స్ట్రాక్ట్ చేస్తే టూ ట్వంటీ ఫైవే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు సైన్ టూ సెవెంటీ మైనస్ థీటా జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ సో ఈ నైంటీ అండ్ టూ సెవెంటీ ఇక్కడ మనకి వాల్యూస్ చేంజ్ అవుతాయి కదా సైన్ టూ సెవెంటీ మైనస్ థీటా అంటే ఏమవుతుంది కాస్ థీటా సైన్ టూ సెవెంటీ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది సో థీటా ప్లేస్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో సైన్ టూ సెవెంటీ మైనస్ ఫార్టీ ఫైవ్ అనేది మనకి ఏమవుతుంది కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది పాజిటివ్వా నెగిటివా అంటే నెగిటివ్ ఎందుకంటే థర్డ్ కార్డర్ ఇంట్లో ఓన్లీ ట్యాన్ అండ్ కాట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ మిగతావన్నీ నెగిటివ్ కాబట్టి కాస్ అనేది నెగిటివ్ సో మైనస్ కాస్ ఫార్టీ ఫైవ్ కాస్ ఫార్టీ ఫైవ్ వాల్యూ ఎంత అండి వన్ బై రూట్ టూ మనకి ఇక్కడ నెగిటివ్ కూడా వచ్చింది కాబట్టి మైనస్ వన్ బై రూట్ టూ సైన్ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ యొక్క వాల్యూ మైనస్ వన్ బై రూట్ టూ అలానే మీరు వన్ ఎయిటీ ప్లస్ థీటాగా కూడా రాసుకోవచ్చు సైన్ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ని సైన్ వన్ ఎయిటీ ప్లస్ ఫార్టీ ఫైవ్గా కూడా రాసుకోవచ్చు కదా వన్ ఎయిటీ అంటే మనకి సైన్లో ఏమి చేంజ్ ఉండదు సైన్ వన్ ఎయిటీ ప్లస్ థీటా అంటే సైన్ తీటానే కాబట్టి థీటా ప్లస్లో ఫార్టీ ఫైవ్ ఉంది కాబట్టి ఏమవుతుంది సైన్ తీటానే వస్తుంది సైన్ వన్ ఎయిటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే సైన్ ఫార్టీ ఫైవ్ ఈ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అనేది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది కదా థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివా నెగిటివా అండి నెగిటివ్ కాబట్టి ముందు మైనస్ సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూటు టూ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ వన్ బై రూటు టూ ఆన్సర్ రెండింటికి సేమే వచ్చింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టెన్ ఫోర్ నాట్ ఫైవ్ డిగ్రీస్ సో మనం వన్ ఎయిటీ నైంటీ అలానే టూ సెవెంటీ త్రీ సిక్స్టీ వీటికి యాడ్ చేస్తున్నాం కదా అలానే టెన్ ఫోర్ నాట్ ఫైవ్ని ఎలా చేసుకోవచ్చండి టెన్ త్రీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్గా రాసుకోవచ్చు కదా ఓకే సో జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ నెక్స్ట్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ప్లస్ నైంటీ డిగ్రీస్ ఇక్కడ వస్తుంది ఆ వచ్చిన దానికి నైంటీ డిగ్రీస్ ఇలా వస్తుంది సో ఎన్ని యాంగిల్స్ ఇచ్చినా మీరు యాడ్ చేసుకుంటూ రాసుకోవటమే సో త్రీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ వన్ ఎయిటీలో ఈ యాక్సెస్కి ఏమవుతుందండి ఏమీ చేంజ్ అవ్వదు సైన్ సైన్గానే ఉంటుంది కాస్ కాస్గానే ఉంటుంది ట్యాన్ ట్యాన్గానే ఉంటుంది ఈ యాక్సెస్కి ఏమీ చేంజ్ అవ్వవు ఓన్లీ ఈ యాక్సిస్కి మాత్రమే చేంజ్ అవుతుంది ఎలా సైన్ కాస్గా ట్యాన్ కాట్గా కొ సెకండ్ సీకెంట్గా కాబట్టి త్రీ సిక్స్టీ ప్లస్ థీటా టెన్ త్రీ సిక్స్టీ ప్లస్ థీటా ఏమవుతుంది టెన్ థీటానే అవుతుంది అంటే టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడు టాన్ అనేది త్రీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే ఈ క్వార్డరెంట్లో ఉంటుంది అంటే ఫస్ట్ క్వార్డరెంట్ ఫస్ట్ క్వార్డరెంట్లో టెన్ పాజిటివా నెగిటివా పాజిటివ్నే ఫస్ట్ క్వార్డరెంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి టెన్ పాజిటివ్వే ఉంటుంది టెన్ ఫార్టీ ఫైవ్ యొక్క వాల్యూ ఎంత అండి వన్ కాబట్టి టెన్ ఫోర్ నాట్ ఫైవ్ డిగ్రీస్ యొక్క వాల్యూ వన్ క్లియర్ అయిందా ఇంకొక ఎగ్జాంపుల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి త్రీ సిక్స్టీ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఎయిటీ ప్లస్ ఆర్ మైనస్ నైంటీ ప్లస్ ఆర్ మైనస్ అలానే టూ సెవెంటీ ప్లస్ ఆర్ మైనస్ అంటే వాల్యూస్ చిన్నగా ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ని త్రీ సిక్స్టీతో చూడండి త్రీ సిక్స్టీ ఇంటూ ఫోర్ చేస్తే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డిగ్రీస్ వస్తాయి కాబట్టి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డిగ్రీస్ వచ్చాక మిగిలిన ఎంత ఉందండి సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అవడానికి టెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ని టెన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ రాసుకోవచ్చు కదా ఓకే ఇప్పుడు మనం సైన్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ అలానే త్రీ సిక్స్టీ ఒకసారి త్రీ సిక్స్టీ అయ్యాక నెక్స్ట్ ఏమవుతుంది ఫస్ట్ క్వార్డరెంట్లోకి వస్తుంది సో త్రీ సిక్స్టీ అనేది ఫోర్తో మల్టిప్లై అయిందంటే ఫోర్ సర్కిల్స్ రావాలి సో త్రీ సిక్స్టీ అయిపోయింది నెక్స్ట్ త్రీ సిక్స్టీ ప్లస్ త్రీ సిక్స్టీ నెక్స్ట్ త్రీ సిక్స్టీ నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుంది సో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ తర్వాత నెక్స్ట్ ఏ క్వార్డరెంట్ ఉంటుంది ఫస్ట్ క్వార్డరెంట్ సో ఈ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఈ యాక్సిస్లో ఉంది కాబట్టి ట్యాన్ కానీ ట్యాన్ ఏం చేంజ్ అవ్వదు కదా ఏవి చేంజ్ అవ్వవు ఈ యాక్సిస్లో సో ట్యాన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ తిటా ఏమవుతుంది ట్యాన్ తీటానే అవుతుంది కాబట్టి ట్యాన్ సిక్స్టీ ఇప్పుడు ఏ క్వార్డరెంట్లో ఉందండి ఫోర్టీన్ హండ్రెడ్ అనేది ఇక్కడ ఉంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ అనేది ఫస్ట్ క్వార్డరెంట్లో ఉంటుంది కదా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీకి నైంటీ యాడ్ చేస్తే అప్పుడు అది ఈ యాక్సిస్లోకి వస్తుంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది ఈ ఫస్ట్ క్వార్డరెంట్లో ఉంటుంది ఫస్ట్ క్వార్డరెంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి టెన్ కూడా పాజిటివే టెన్ సిక్స్టీ యొక్క వాల్యూ రూట్ త్రీ ఓకేనా క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి ఇలా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ యొక్క సైన్స్ క్లియర్గా నేర్చుకుంటారు ఓకేనా ఏం లేదు మనకి ఈ యాక్సిస్తో మాత్రమే చేంజ్ అవుతుంది అంటే నైంటీ అండ్ టూ సెవెంటీ సో నైంటీ ప్లస్ థీటా ఆర్ నైంటీ మైనస్ థీటా అలానే టూ సెవెంటీ ప్లస్ థీటా ఆర్ టూ సెవెంటీ మైనస్ తిటా ఇవి రెండు మాత్రమే వచ్చినప్పుడే సైన్ కాస్గా కాస్ సైన్గా ట్యాన్ కాట్గా కాట్ ట్యాన్గా ఇలా రివర్స్లో చేంజ్ అవుతాయి అలానే ఈ యాక్సెస్లో ఏదైతే డిగ్రీ వాల్యూస్ వస్తాయో వాటికి మనకి సైన్ కానీ కాస్లో కానీ ట్యాన్ కాట్ సెకండ్ సెకండ్ ఏవి కూడా చేంజ్ అవ సేమ్ ఉంటాయి టాన్ వన్ ఎయిటీ ప్లస్ తీటా అంటే టాన్ తీటాగానే ఉంటుంది కాట్ వన్ ఎయిటీ ప్లస్ తీటా అంటే కాట్ తీటాగానే ఉంటుంది ఓకేనా మనకి ఇచ్చిన దాన్ని ఇద్దరు నైంటీ ప్లస్ లేదా వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ మైనస్ ఆర్ టూ సెవెంటీ ప్లస్ ఆ టూ సెవెంటీ మైనస్ ఇలా మనకి కంఫర్ట్గా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవటం నెక్స్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము ఫస్ట్ మనం చేంజ్ చేసేస్తాము ట్యాన్ ఫోర్ నాట్ ఫైవ్ ఇచ్చారు అంటే ట్యాన్ త్రీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే నెక్స్ట్ ఏమొచ్చింది మనకి త్రీ సిక్స్టీ ప్లస్ తీటా అంటే ట్యాన్ తీటానే ఉంటుంది కాబట్టి ట్యాన్ ఫార్టీ ఫైవ్ రాసుకున్నాం మనం యాడ్ చేసింది మారాక కన్వర్ట్ అయ్యాక ఏదైతే వస్తుందో దీనికి ట్యాన్ వచ్చింది కాబట్టి ట్యాన్ అనేది ఆ కాడరెంట్లో పాజిటివా నెగిటివా అని చూసుకోవాలండి ముందే ఉన్నది చూసుకోకూడదు ఓకేనా ఇక్కడ అంటే ట్యాన్ ట్యాన్గానే ఉంది ఈ ప్రాబ్లంలో చూడండి ట్యాన్ ఏమైంది కాట్గా చేంజ్ అయింది కాబట్టి మీరు ట్యాన్ని కాదు చూడాల్సింది చేంజ్ అయ్యాక కాట్ యొక్క సైన్ చూడాలి ఆ కార్డర్ ఇంట్లో పాజిటివా నెగిటివా అనేది ట్యాన్కి చూడకూడదు ఓకేనా మనకి ఏదైతే ఇచ్చారో ట్యాన్ అది చూడకూడదు మనం నైంటీ ప్లస్ తీటా వన్ ఎయిటీ ప్లస్ తీటా ఏదైతే చేంజ్ చేస్తామో చేంజ్ అయ్యాక మనకి ఏదొస్తుందో దానికి మాత్రమే చూడాలి ఒకవేళ చేంజ్ అవ్వలేదు మనం ట్యాన్ వన్ ఎయిటీ ప్లస్ తీటాగా రాసుకున్నాం అప్పుడు ట్యాన్ తీటానే వచ్చింది సో ట్యాన్ తీటా చూడండి సరిపోతుంది ఇలా చేంజ్ అయినప్పుడు మీరు చేంజ్ అయ్యాక నైంటీ ప్లస్ థీటా వన్ ఎయిటీ ప్లస్ తిటా ఆ ఫామ్లోకి మార్చుకున్నాక మనకి ఏదైతే వస్తుందో ఫైనల్గా దాని యొక్క వాల్యూ పాజిటివా నెగిటివా ఆ క్వార్డరేంట్లో అనేది చెక్ చేసుకోవాలి ఈ మేజర్ ఈ స్టెప్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు ట్యాన్కే చూసేస్తారు సో ట్యాన్కి కాదండి మనం ప్లస్ తీటా ఫామ్లోకి రాసుకున్నాక అది కన్వర్ట్ అయ్యాక మాత్రమే దాని యొక్క సైన్ని చెక్ చేసుకోవాలి ఓకేనా అండి చాలా ఇంపార్టెంట్ సో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో నేను మేజర్ థియరీ కాన్సెప్ట్ అయితే చెప్పేశాను నెక్స్ట్ నుంచి ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని డిఫికల్ట్గా ఉన్నవి బేసిక్ లెవెల్స్లో ఉన్నవి అన్నీ డిస్కస్ చేసుకుందాం ఎలా సాల్వ్ చేయాలో ఓకేనండి ఈ వీడియో అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకేనాండి పార్ట్ వన్ వన్ అండ్ పార్ట్ టూ చాలా ఇంపార్టెంట్ దీంట్లో నేను మీకు చెప్పిన ఐడెంటిటీస్ అవన్నీ ఇవ్వండి ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ యొక్క సైన్ ఫైండ్ అవుట్ చేయటం అలానే సైన్ తీటా అంటే ఏంటి కాస్ తీటా అంటే ఎలా ట్యాన్ కాట్ తీసెకెండ్ సీకెండ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈజీగా ఉంటుంది ట్రిగ్నోమెట్రీ అనేది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్